Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Heroes Alluri Wali, Palin Gramanlo, Nasrapeta, Rural Mandalam, Palu, Abhivruddhi Karyakramaliki, Shankusthapana Konnedite, Alage Open Chesukodam Kuda, Prarambhinchukodam Kuda Konni Roju Cheyadam Jarigindi. So, BC Community Hall Aitenemi, La Site Dance Aitenemi, Vitannitini Kuda Ee Roju Shankusthapana Prarambhinchukodam Kuda Jarigindi. కేవలం సంక్షేమ కార్యక్రమాలపైనే కాదు అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా చేస్తున్నామనే దానికి రుజువు అల్లూరి వారి పార గ్రామంలో దాదాపు 2.5 కోట్ల రూపాయలతో రైతు భరోసా కేంద్రాలు అయితేమి, అలాగే బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు అయితేమి, ఆర్బికల్ అయితేమి, ఈరోజు బీసీ కమ్యూనిటీ హాల్ సెంటర్ స్థాపన ఇలా పలు కార్యక్రమాలు కేవలం ఏదో ఒకళ్ళో ఇద్దరు ఉపయోగించుకునే కార్యక్రమాలు కాదు, ఇది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం, 10 మందికి కూడా ఉపయోగించుకునే కార్యక్రమం. ఈరోజు ఏదైతే గ్రామ సచివాలయంలో ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గ్రామంలో చేయడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళు లాంటివి, వాటిని రెండింటినీ కూడా మేము చేస్తున్నట్టుగా ఉన్నాం. దీనికి సహకరిస్తున్న అటు అధికారులు కానీ అలాగే ముఖ్యంగా గ్రామ ప్రెసిడెంట్ గారికి, సర్పంచ్ గారికి, గ్రామ నాయకులకు, వీరు ఎంతో దీని గురించి కమ్యూనిటీ హాల్స్ కావాలి కావాలి అని చెప్పి వారు ఎమ్మెల్యే గారిని కానీ మమ్మల్ని కానీ చాలాసార్లు దీని గురించి గట్టిగా అవ్వాల్సిందే సార్, దీనివల్ల మాకు చాలామందికి ఉపయోగం ఉంటుందని చెప్పి వారు ముందుకు వచ్చి మా ఊరికి ఏదో చేసాము, మేము 5 సంవత్సరాల్లో చేసామని చూపించుకోవాలి అని చెప్పి వారు ముందుకు వచ్చి గట్టిగా అడగడం జరిగింది. దానికి చేయటం కూడా జరిగింది. మరింతగా నాయకత్వం, గ్రామ నాయకత్వం మరింతగా బాగా అయితే తీసుకెళ్ళాలని, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. అల్లూరు వారిపాలెం గ్రామంలో దాదాపు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ గ్రామంలో చేశాం. ముఖ్యంగా ఈరోజు గడప గడపకు సంబంధించి 20 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైన్స్ ప్రారంభించుకోవడం జరిగింది. పూర్తి అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. అదేవిధంగా ఎంపీ గారి నిధులతో సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో బీసీ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఎన్నికల సమయంలో హామీగా ఇచ్చామో ఆ హామీని ఈరోజు నెరవేర్చే దిశగా ఈరోజు భూమి పూజ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. గతంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ ప్రారంభించుకోవడం, అది కూడా పూర్తిగా వస్తుంది. దాన్ని కూడా ఈ త్వరలోనే ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇక్కడ రైతు భరోసా కేంద్రం, సచివాలయం, అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్, అదేవిధంగా బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్, ఈ 4 కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తయినాయి. మొత్తం టోటల్గా ఒక్క కమ్యూనిటీ హాల్ ఒక్కటే ఈరోజు ప్రోగ్రెస్లో ఉంది. మిగిలినవన్నీ కూడా ఈరోజు పూర్తి చేసుకునే స్థాయికి తీసుకొచ్చాం. దాదాపు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఓన్లీ సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి కాదు అని చెప్తా ఉన్నారు. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళలాగా చూస్తున్నామని చెప్పి ఈరోజు గొప్పగా చెప్తూ ఈ గ్రామంలో ఈరోజు అనేక కార్యక్రమాలు, ఈరోజు కల్వర్ట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అట్లానే ముస్లిం కబరిస్తాన్ నిర్మాణం కూడా పూర్తిగా వస్తుంది. అది కూడా త్వరలోనే ప్రారంభించుకుంటాం. ఇవన్నీ కూడా పూర్తి చేసి బ్రహ్మాండంగా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఖచ్చితంగా ఈ గ్రామంలో ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి 4 కాలనీలు ఉన్నాయి. 4 కాలనీలో కూడా అభివృద్ధి చేసి ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తాం. దీనికి సహకరించిన మన ఎంపీ గారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతాం.